హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆర్ఎస్ నాయక్ అండి. నేను డ్రాయింగ్ సంబంధించిన వీడియోలని అన్నిటినీ అప్లోడ్ చేశాను. వాటిని అన్నిటినీ మీరు ఇప్పటి వరకు చూసి నాకు ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉందండి. మీకు నేను చేసిన వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్లో మీరు పెట్టండి. నేను వాటిని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మీరు చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, ఈ వీడియోని మీరు ఇప్పుడు ఆర్ట్కి సంబంధించిన డ్రాయింగ్ మెటీరియల్స్ ఏమేమి అవసరం వస్తుంది ఎగ్జామ్కు సంబంధించిన ఇది చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్కు పెన్సిల్స్ జనరల్గా అవసరం వస్తుంటుంది. అన్ని పేపర్లకు పెన్సిల్ అవసరము. అయితే ఏమేమి పెన్సిల్ అవసరం అంటే ఈ హెచ్బి పెన్సిల్, 2B పెన్సిల్, 6B పెన్సిల్, ఈ మూడు పెన్సిల్స్ అవసరం వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి బ్రష్లు అవసరం వస్తాయండి. ఈ బ్రష్లు ఏమేమి అంటే నంబర్లు, రౌండ్ బ్రష్లు తీసుకోవాలి, సింథటిక్ బ్రష్లు తీసుకోవాలి, అది కూడా 1వ నెంబరు, 8వ నెంబరు, 10వ నెంబరు, ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎరేజర్ తీసుకోవాలండి. ఎరేజర్ తీసుకోవాలి, అప్సరా ఎరేజర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ప్నర్ ఉండండి, షార్ప్నర్ తీసుకోవాలి, ఇది ఓకే. ఒకటి మళ్ళీ నెక్స్ట్ వచ్చి జామెట్రికల్ బాక్స్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ మనం బ్రష్లు క్లీన్ చేసుకోవడానికి గ్లాస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా ఒకటి తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కలర్స్ తీసుకోవాలి. వాటర్ కలర్స్ దొరకనప్పుడు మీరు మీకు ఏ కలర్స్ దొరికితే మరి ఆ కలర్ తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ఈ పోస్టర్ కలర్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పోస్టర్ కలర్స్ మనం జనరల్గా మీకు అక్కడ దొరికితే దొరకవచ్చు, లేకుంటే రంగీలా కలర్ తీసుకోండి సరిపోతుంది. ఏదైనా సింగిల్ కలర్ తోటి డెకరేటివ్ లెటరింగ్ రాయమంటారు కాబట్టి అది ఉపయోగపడుతుంది. ఈ వేస్ట్ క్లాత్ కూడా ఏదైనా కచ్చిగా ఉంటే తీసుకెళ్ళండి, వేస్ట్ క్లాత్గా ఉపయోగపడుతుంది. అక్కడ ఈ ప్యాలెట్ కూడా తీసుకెళ్లాలండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ ప్యాడ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఈ విధంగా ఈ మెటీరియల్స్ అన్ని తీసుకుని వెళ్ళాలి. మరియు మీతో పాటు హాల్ టికెట్స్ ని కూడా మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పేపర్ అండి. ఫస్ట్ పేపర్లో ఏం చెప్తారంటే ఈ డ్రాయింగ్ ఫ్రమ్ ప్లాట్ ఎగ్జాంపుల్ అండి. ఈ పేపర్ను మీ ఆ ఎగ్జామ్లో ఇది దీన్ని డబల్ చేయమంటారు అనమాట, లేకుంటే 1.5 అయినా చేయమంటారు. వారు చెప్పినట్టుగా మనం చేయాల్సి ఉంటుంది. డబల్ చేయడం అంటే చాలా మందికి నేను చేసిన వీడియోలో కొందరికి అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట, డబుల్ చేయడం అంటే ఎట్లా అని. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్లు ఉందనుకోండి, డబుల్ చేసేటప్పుడు ఎన్ని సెంటీమీటర్లు అవుతుందండి, 10 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్లు ఉందనుకోండి, డబుల్ అంటే ఎంత అవుతుందండి, 8 అవుతుంది. ఆ విధంగా చేయవలసి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం వేసి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వేసేసారు అనుకుందాము. అనుకున్న తర్వాత ఈ గ్రాఫ్ లైన్స్ ఉంటాయి కదా, మనం వేసుకున్న ఈ గ్రాఫ్ లైన్స్ అన్ని తీసేయాలండి. తీసేసిన తర్వాత మనం 6B పెన్సిల్ తీసుకుని వీటి ఈ లైన్స్ ని పర్ఫెక్ట్గా సేమ్ థిక్నెస్ వచ్చేటట్టుగా మనము వేసుకోవాలండి. ఈ విధంగా వేస్తే మనకు మంచి మార్కులు వస్తాయండి. ఇది ఫస్ట్ పేపర్. మరొక విషయం ఏంటంటే చాలామంది వీటిలో షేడింగ్ వేయొచ్చా అని అడుగుతున్నారు. ఆ షేడింగ్స్ వేయొద్దండి, కలర్ పెన్సిల్స్ వాడొచ్చా అంటున్నారు, ఆ విధంగా వాడొద్దండి. యా సెకండ్ పేపర్ అండి, మోడల్ డ్రాయింగ్. ఈ పేపర్ వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది, 50 మార్కులు, 20 మార్కులు వస్తే పాస్ అండి. ఏం లేదండి, ఇక్కడ 1/4 డ్రాయింగ్ షీట్ వాళ్లే ఇస్తారు. చాలామంది అడుగుతున్నారు ఈ 1/4 డ్రాయింగ్ షీట్ వాళ్లే ఇస్తారా, మేము తీసుకెళ్లాలా సార్ డ్రాయింగ్ షీట్ని ఎలా అని మీరు అడుగుతున్నారు. అటువంటిది ఏం లేదు, డ్రాయింగ్ షీట్ వాళ్లే ఇస్తారు కాబట్టి మీకేం ఆ టెన్షన్ అవసరం లేదండి. మీరు అక్కడ ముందల ఆబ్జెక్ట్ పెడతారనమాట, ఆబ్జెక్ట్ని చూసి మీరు వేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ షేడింగ్ని మంచిగా చూపించాల్సి ఉంటుందండి. సెంటర్లో వచ్చేటట్టుగా చూసుకోండి, పైన కింద ఈ 4 సైడ్స్లలో కొంచెం గ్యాప్ వదిలేసి వేయండి, మధ్యలో వచ్చేటట్టుగా వేయండి అనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే మీడియం లైట్ మీడియం అంతవరకు చూపిస్తున్నారు. చాలా థిక్ ప్లేస్లు ఉంటాయి అనమాట, ఈ సందులలో చాలా థిక్ ప్లేస్లు ఉంటాయి, వాటిని థిక్ను చూపించట్లేరు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ బొమ్మ తేలిపోయినట్టుగా అంటే అక్కడ కూర్చున్నట్టుగా కనిపించట్లేదన్నమాట. అది వాళ్ళు అబ్జర్వ్ చే మీరు పరిశీలించాలండి ఆ విషయాన్ని. ఇంకోటి వచ్చేసి చూడడానికి అందంగా కనిపించాలన్నమాట, అందంగా కనిపిస్తే మీకు మంచి మార్కులు వస్తాయండి. ఇంకొక విషయం ఏమిటంటే మీరు మీ ఏమేమి ప్రాక్టీస్ చేయాల్సి ఉందంటే బిందె, గ్లాసు, జగ్గు, చిన్న చిన్న పాత్రలని బాగా ప్రాక్టీస్ చేయండి, వాటర్ బాటిల్ని ప్రాక్టీస్ చేయండి, బకెట్ని ప్రాక్టీస్ చేయండి, మగ్గును, ఆయిల్ అంటే ఆయిల్ క్యాన్ అనమాట, లంచ్ బాక్స్,
గాజుతో తయారు చేసిన వస్తువులను కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి మార్కులు వస్తాయన్నమాట. ఇంకోటి పెన్సిల్ షేడింగ్స్ ఇచ్చేటప్పుడు చాలా మంచిగా ఇవ్వండి, అది చూడడానికి అందంగా కనిపించేట్టుగా ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టు వేసామంటే వేసామన్నట్టుగా కాకుండా మంచిగా ఇవ్వండి, మీరు మంచి మార్కులు సంపాదిస్తారండి. ఇప్పుడు మెమరీ డ్రాయింగ్ పేపర్ 3 గురించి ఇప్పుడు చెప్తున్నానండి. ఈ పేపర్లో ఏం లేదండి, వాళ్ళు జనరల్గా వెజిటేబుల్ ఫ్రూట్స్, ఇప్పుడు మెమరీ డ్రాయింగ్లో ఏనిమల్స్ బర్డ్స్ ఇట్లాంటిది ఏమని అంటుంటారనమాట, ఒక 4 ఇచ్చేసి 2 ఏమంటుంటారు. కాబట్టి మీరేం చేయాలంటే మీ ఊర్లలో డ్రాయింగ్ సంబంధించిన పుస్తకాలు ఏం దొరకలేదనుకోండి, ఇటువంటి పుస్తకాలు మీకు అందుబాటులో అక్కడ దొరికితే తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కాకపోతే షేడింగ్తో ఉండాలన్నమాట, పెన్సిల్ షేడింగ్తో ఉన్న పుస్తకాలను మీరు తీసుకోండి, ఆ పుస్తకాలు మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఇక ఈ విధమైనటువంటి పుస్తకాలు షేడింగ్లలో దొరికితే మీరు తీసుకోండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. వీటిని ప్రాక్టీస్ చేస్తే షేడింగ్ బాగా మీకు వచ్చేస్తుందన్నమాట. ఇటువంటి పుస్తకాలను మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు దొరకలేదనుకోండి, చాలా మంది ఏమంటున్నారంటే మాకు ఇక్కడ దొరకట్లేదు సార్, ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు చాలా మంది. ఇటువంటి వాటిని మీరు తీసుకోండి, చార్ట్స్లను మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే జిరాక్ తీసుకొని వీటిని ఆ షేడింగ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. ఈ కలర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కాబట్టి ఈ షేడింగ్ని మీరు జిరాక్ తీసుకొని ఇటువంటి వాటిని జిరాక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఈ పేపరు మీరు చాలా ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు అనమాట. ఈ విధంగా బొమ్మని పేజీల మధ్యలో వచ్చేటట్టుగా వేయండి, వేస్తే బాగుంటుంది, మంచి మార్కులు వస్తాయి అన్నమాట. ఈ షేడింగ్ విషయంలో వచ్చేసరికి ఈ డెప్త్ ప్లేస్లు ఉంటాయి కదా, బాగా డెప్త్ ఈ సందులలో ఖచ్చితంగా బ్లాక్ వేయాలండి, అది వేయరు. ఈ హైలైట్ వచ్చింది అనుకోండి, హైలైట్ అంటే లైట్గా ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ హైలైట్ ఉంటుంది, ఆ హైలైట్ ఉందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నల్లగా ఉంటుంది అనమాట పెన్సిల్ తోటి. ఆ ప్లేస్లని మీరు మర్చిపోతున్నారు, ఈ ఇక్కడ నల్లగా ఈ విధంగా ఈ సందులలో ఈ నల్లగా వేయడాన్ని మర్చిపోతున్నారు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇది మధ్యలో వచ్చి చూడండి, అది ఆ విధంగా మీరు వేసింది అనుకోండి, మంచి మార్కులు వస్తాయి. ఫ్రమ్ నేచర్ అనే పేపర్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నామండి. పెయింటింగ్ ఫ్రమ్ నేచర్లో ఏం చెప్తారంటే వాళ్ళు ఫ్లవర్స్ని ఏమంటారు అనమాట, మీకు ఫ్లవర్ ఇచ్చేసి ఆ ఫ్లవర్ని వాళ్ళు ఏమంటారు చూసి ఏమంటారు. అయితే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మీరు అక్కడ ఫ్లవర్ పెట్టి ప్రాక్టీస్ చేసినా ఓకే, లేకుంటే ఇటువంటి ఫ్లవర్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి చార్ట్స్ మీకు ఊర్లలో దొరుకుతుంటాయి కదా, బుక్ స్టాల్స్లలో తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అన్ని కలర్లలో ఉన్న ఫ్లవర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. పెన్సిల్ తోటి ప్రాక్టీస్ చేయకూడదండి, కలర్ పెన్సిల్స్ తోటి. కలర్ పెన్సిల్స్ ఎక్కడ వాడకూడదు ఏ ఎగ్జామ్లో, ఈ 8 పేపర్లో ఎక్కడ వాడొద్దండి, వాడాల్సిన అవసరము ఇక్కడ రాదు. అన్ని కలర్లో ఉన్న ఫ్లవర్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందండి. మీరు వాటర్ కలర్స్ తోటి ఈ విధంగా బొమ్మను వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ హైలైట్స్ ఒక్కొక్కసారి పోతుంటాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, పోస్టర్ వైట్ కలర్ తోటి ఈ విధంగా ఈ హైలైట్స్ని వైట్ ఉన్నాయి కదా, ఆ వైట్ని ఆ హైలైట్స్ని పోస్టర్ కలర్ తోటి ఇవ్వండి, బాగుంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి చాలామంది నేను పేపర్లు మీరు వేసిన చూశాను, గ్రీన్ కలర్ వేస్తున్నారు బట్ గ్రీన్లో ఇక్కడ థిక్ గ్రీన్ ఉంది కదా, ఈ విధంగా ఈ గ్రీన్ని వాళ్ళు వేయట్లేరు అనమాట. కొంచెం గ్రీన్ కలర్లో బ్లాక్ కలర్ కలిపితే ఈ విధంగా థిక్ గ్రీన్ ముదిరిన ఆకు వస్తుందన్నమాట, అది వేయాల్సి ఉంటుంది. అది చాలామంది వేయట్లేరు, ఆ విధంగా మీరు మరి థిక్ వేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చాలా ఫ్లవర్స్ అన్నీ ఈ ఫ్లవర్ ప్రాక్టీస్ చేయండి, ఈ ఫ్లవర్స్ని ప్రాక్టీస్ చేయండి, ఈ ఫ్లవర్ని ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా అన్ని ఫ్లవర్లను మీరు ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు వస్తాయండి మీకు. ఇప్పుడు స్టిల్ లైఫ్ పెయింటింగ్ గురించి చెప్పుకుందామండి. స్టిల్ లైఫ్ పెయింటింగ్లో వాటర్ కలర్తో వేయాల్సి ఉంటుందండి. వాటర్ కలర్తో వేస్తే చాలా మంచిగా షేడింగ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్న బొమ్మలని వాళ్ళు అక్కడ మూమీ ముందు ఉంచేసి వాటిని చూసి యాస్టీస్ ఏమంటారు అనమాట. డిఫరెంట్ షేప్స్లలో ఉంటాయి, డిఫరెంట్ కలర్స్లలో ఉంటుంటాయి, కాబట్టి అన్ని కలర్లతో వేసేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వీటి మీరు వేస్తూ ఉన్నప్పుడు అక్కడ బొమ్మను సెంటర్లో వచ్చేటట్టుగా వేయండి, పేపర్లో సెంటర్లో వచ్చేటట్టు వేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఈ విధంగా సెంటర్లో రావాలండి. ఈ విధంగా మధ్యలో పొడుగుంటే పొడుగులో వేయండి, వెడల్పు ఎక్కువ ఉంటే వెడల్పులో వేయండి, ఆ విధంగా వేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొందరు ఏం చేస్తున్నారంటే
మీరేం చేయాలంటే స్టీల్తో ఉండే వస్తువులను ప్రాక్టీస్ చేయండి. అది ఏ కలర్లో ఉంటుందో ముందుగానే మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇది బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ని స్టీల్తో ఉండే వస్తువులకు లైట్గా వేస్తే స్టీల్తో ఉండే వస్తువులను వేసినట్టుగా ఆ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. లేకుంటే లైట్గా బ్లూ కలర్ తోటి కూడా వేయచ్చు. ఆ గాజు గ్లాసులు ఉంటాయి, గాజు గ్లాసులను కూడా మీరు లైట్ బ్లూ కలర్ తోటి లేకుంటే లైట్గా బ్లాక్ కలర్ తోటి ఇచ్చారనుకోండి, అవి ఆ విధంగా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉండే వస్తువులను మీరు ప్రాక్టీస్ చేయండి. కుండలకు ఏ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉండే ఆ కలర్ని అక్కడ వేయండి. లైట్ మీడియం థిక్ చూపించండి, ఆ విధంగా మంచిగా మంచిగా అందంగా కనిపించేట్టుగా వేయండి, మంచి మార్పులు వస్తాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, యెల్లో కలర్లో ఉన్నదాన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలి చూపించాను, గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని చూపించాను, ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదానికి చూపించాను, ఇక్కడ బ్లూ కలర్లో ఉండేదానికి చూపించాను. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లలో నేను మీకు ఎట్లా వేయాలనేది నేను చూపించడం జరిగింది. చాలా మంది ఏంటంటే పెన్సిల్ తోటి వేయచ్చా, కలర్ పెన్సిల్ తోటి అంటున్నారు. కలర్ పెన్సిల్ తోటి ఎక్కడ ఈ పేపర్లలో ఎక్కడ వాడొద్దండి కలర్ పెన్సిల్స్ని, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అండి. ఇక్కడ జామెట్రికల్ డ్రాయింగ్ పేపర్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పేపర్లో 8 క్వశ్చన్స్ ఇచ్చేసి వాళ్ళు 5ని అటెంప్ట్ చేయమంటారు అనమాట. 5 క్వశ్చన్స్లకు సమాధానం మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఈ సరళ రేఖ 1, కోణం 2, ఈ విధంగా 3, ఈ విధంగా 4, 5, 6, 7, 8, 9, 10 కూడా నేను తయారు చేశాను, అది కూడా యాడ్ చేస్తున్నానండి. అయితే మీరు వీటి నుంచే ఖచ్చితంగా క్వశ్చన్స్ దిగుతాయండి. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీరు 100% పాస్ అవుతారండి, దాంట్లో డౌట్ లేదు. అయితే మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వాడవచ్చు అండి. దీనికి ఈ జామెట్రికల్ డ్రాయింగ్ని మీరు ఫ్రంట్లో వేయచ్చు, బ్యాక్ సైడ్ కూడా వేయచ్చు, రెండు టూ సైడ్లు వాడవచ్చు అన్నమాట. ఈ ఒక పేపర్కి ఆ అవకాశం ఉంది, మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఒక అతను ఏమని డౌట్ అడిగారంటే, ఈ కలర్లో వేసిన తర్వాత అంటే పెన్సిల్ డ్రాయింగ్ వేసిన తర్వాత జియోమెట్రికల్ డ్రాయింగ్లో వాటి లోపల కలర్ వేయవచ్చా సార్ అని డౌట్ అడిగారు. కలర్ ఎక్కడ వేయొద్దండి దీంట్లో జియోమెట్రికల్ డ్రాయింగ్లో, ఈ ఆర్కును వచ్చేటట్టుగా ఖచ్చితంగా వేయండి. ఆర్కులను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ చెడపోద్దండి, నువ్వు ఎలా కన్స్ట్రక్ట్ చేసావు అనేది ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఆ విధంగా తెలిసినప్పుడే వాళ్ళు మంచి మార్కులు ఇస్తారు. అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళు అడిగిన క్వశ్చన్ బట్టి మనం ఏం చేస్తామంటే ప్రొట్రాక్టర్ని కూడా యూజ్ చేసి వేయడం జరిగిందనమాట. ఆ విధంగా వేయవచ్చు అండి. కాబట్టి మీరు మంచిగా వేసి మంచి మార్కులు దీంట్లో సాధిస్తారని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ డెకరేటివ్ లెటరింగ్ పేపర్ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పేపర్లో అక్కడ 3 పేర్లను ఇచ్చేసి ఆ పేర్లను పేపర్కి మధ్యలో వచ్చేటట్టుగా ఏమంటారు, ఈ విధంగా పేపర్కి మధ్యలో వచ్చేటట్టుగా ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్లు ఇక్కడ ఇచ్చేసి 25 సెంటీమీటర్లు ఏమంటారు అనమాట. నేమ్ ప్లేట్ లాగా ఊహించుకొని మనం వేయాల్సి ఉంటుందండి. పైన ఇట్లా గ్యాప్ ఇచ్చుకోవాలి, కింద ఇట్లా గ్యాప్ ఇచ్చుకోవాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చుకోండి, ఇక్కడ గ్యాప్ ఇచ్చుకోండి. 10 సెంటీమీటర్ హైట్ అన్నప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే 10 సెంటీమీటర్ మొత్తానికి రాసేస్తున్నది. ఇక్కడ నుంచి ఇక్కడ 10 సెంటీమీటర్ ఉందనుకోండి, డి ఇలా రాస్తున్నారు, ఇక్కడ వరకు డి, ఇది ఈ, ఈ విధంగా ఆ విధంగా పెద్దగా రాసేస్తున్నారు అనమాట. ఆ విధంగా రాయకండి, పైన గ్యాప్ ఇవ్వండి, కింద గ్యాప్ ఇవ్వండి, ఈ విధంగా గ్యాప్ ఇచ్చి రాసి చాలా అందంగా అక్షరాలు కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా మీరు వేస్తే బాగుంటుంది. కొందరు ఏమంటున్నారంటే కలర్ పెన్సిల్ తోటి వేయవచ్చా, ఫిల్ చేయవచ్చా, లేకుంటే స్కెచ్ తోటి ఫిల్ చేయవచ్చా అని ఈ విధంగా అడుగుతున్నారు. అలా చేయకూడదండి. మనము ఇండియన్ ఇంక్ తోటి అయినా ఫిల్ చేయాలి, లేకుంటే ఇంకొకటి ఏమిటంటే ఇండియన్ ఇంక్ తోటైనా, ఈ విధంగా ఇండియన్ ఇంక్ దొరుకుతుందండి, ఈ విధంగా డ్రాయింగ్ ఇండియన్ ఇంక్ తోటైనా ఫిల్ చేయండి, లేకుంటే పోస్టర్ కలర్స్ ఈ విధంగా దొరుకుతాయి అన్నమాట. రంగీలా కలర్ దొరుకుతుంటుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే పోస్టర్ కలర్ దొరకట్లేదు సార్ అంటే రంగీలా కలర్స్ అయినా వాడుకోవాలి, మరి తప్పదు కదా, మన ఎగ్జామ్లో వేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాడండి, మంచిగా రాయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇప్పుడు ప్యాటర్న్ డిజైన్ గురించి తెలుసుకుందామండి. ప్యాటర్న్ డిజైన్లో వాళ్ళు ఏదో కొంత ఏరియాని ఇచ్చేసి 14x14 సెంటీమీటర్స్లో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ అంటే ఫ్లోర్ టెంపుల్ ప్రీమిసెస్ అని ఏమంటున్నారు, అంటే ఆ సైజ్ వేసేసుకుని ఆ డిజైన్ మనం వేసుకోవాల్సి ఉంటుందనండి. డిజైన్ మీరు ఓన్గా క్రియేట్ చేసి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా స్క్వేర్ని వేసేసి ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా ఒక గీతను ఈ విధంగా గీతను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీని సెంటర్ ఇది, దీని సెంటర్ ఇది, ఈ విధంగా ఏ రాశాను, దీనికి ఇటు రివర్స్లో ఇటు ఏ రాశాను, దీనికి ఇటు రివర్స్లో ఈ విధంగా రాసుకున్నాను, దీనికి రివర్స్లో ఈ విధంగా రాసుకున్నాను. దీనికి రాసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో గ్యాప్స్లలో ఏదో కొంత నేను రౌండ్ సర్కిల్ని ఇట్లా వేసుకున్నాను అనమాట. ఈ విధంగా రౌండ్ సర్కిల్ని వేసుకున్నాను, ఇక్కడ హాఫ్ సర్కిల్ వేసేసుకున్నాను. ఈ విధంగా మన ఇష్టం ఏదైనా మనము డిజైన్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏ అనే అక్షరంతో చేశాను, దాని తర్వాత బి అక్షరంతో ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత సి అక్షరంతో ప్రాక్టీస్ చేయండి, ఈ విధంగా జెడ్ అక్షరాల వరకు ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆకారంలో కాకుండా రౌండ్ షేప్లలో కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. ప్రాక్టీస్ చేసే విధానాన్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా నేను ఏం రాస్తున్నాను, ఈ విధంగా ఏం రాస్తున్నాను, ఇక్కడ ఏం రాస్తున్నాను, ఏం రాసేసి నేను ఇక్కడ డిజైన్ వేరేలాగా మళ్ళీ వేరే డిజైన్ వేసుకుంటాను అనమాట. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు డిజైన్ని ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేనే లేదు ఈ పేపర్లో. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే బాగుంటుందండి. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇట్లా బ్లాక్ మధ్యలో నల్లగా ఈ విధంగా పోయండి. ఈ విధంగా నల్లగా పోసినప్పుడు అదో డిజైన్ అయిపోతుంది కదా. మీరు డిఫరెంట్గా వేసుకుంటూ చాలామంది రకరకాలుగా వేసుకుంటూ పోండి, మంచి మార్కులు వస్తాయి మీకు. వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు చెప్పిన కొలతలలో వాళ్ళు ఏదేమంటే అది వేయండి, మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయండి. చూడడానికి నీట్గా అందంగా మంచి కనిపించాలి, మంచి ప్యాటర్న్ డిజైన్ వేయండి, సూటబుల్ గుడ్ డిజైన్ వేయాలి. ప్రతిరోజు ఈ పేపర్ స్ట్రిప్స్ నేను తీసుకెళ్ళానండి, ఇవి తీసుకెళ్ళాలి. ఇది చాలా ఉపయోగపడుతుంటుంది మధ్యలో మీకు. ఫస్ట్ పేపర్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మీకు ఫస్ట్ పేపర్ రోజు స్కేల్ని నాట్ అలౌడ్ అంటారు అనమాట, స్కేల్ని వాడొద్దు అంటారు. కాబట్టి ఇవి ఖచ్చితంగా మీ కొలతలకు చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఈ పేపర్ స్ట్రిప్స్ ఈ సైజులో మీరు తీసుకెళ్ళండి, మీకు ఉపయోగపడుతుంది. ఇంకోటి వైట్ A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, వైట్ A4 సైజ్ పేపర్ని కూడా, ఇటువంటి పేపర్ని కూడా మీరు తీసుకెళ్ళండి. ఈ విధంగా డ్రాయింగ్ చేసేటప్పుడు చేతి కింద ఇలా పెట్టేసి ఇలా వేస్తారనమాట. ఎందుకంటే అప్పుడు ఈ పేపర్ కింద పేపర్ డ్రాయింగ్ షీట్ ఉంటుంది కదా, అది నలగకుండా అంటే చెడిపోకుండా చాలా మంచిగా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది అన్నట్టు. దాని గురించి ఖచ్చితంగా ఒక పేపర్ని, వైట్ పేపర్ని కూడా తీసుకెళ్ళండి.